అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమా సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా కొంతమంది విలేకరులు, మీకు కేరళతో పాటు హిందీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో మీరు అక్కడి ప్రేక్షకులకు చేరువయ్యారు, మీరు డైరెక్ట్ గా బాలీవుడ్ లో ఎప్పుడు నటిస్తారనే దానికి బన్నీ ఒక ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తెలుగులో ఇప్పటికే నాకు మంచి మార్కెట్ ఉంది, హిందీలో నటించాలంటే బాహుబలి లాంటి స్టోరీలు దొరకాలి, అలాంటివి కాకపోయినా భాగ్ మిల్కా భాగ్, గల్లీ బాయ్ వంటి కథాబలమున్న స్టోరీలతో పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీకి ఎలాంటి స్టోరీ దొరుకుతుందో చూడాలి. అలా వైకుంఠపురంలో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ ఫిబ్రవరి మొదటి వారంలో సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో అనసూయ ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాను శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా అల్లు అర్జున్ శేషాచలం అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్వహించనున్నారు.